జగిత్యాల జిల్లాలో కొలువైన ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం రామనామ జపంతో మారుమోగుతుంది. దీక్ష విరమణ చేసేందుకు రాష్ట్ర నలుమూల నుంచి తరలివచ్చిన మాలదారులతో ఆలయ పరిసరాలు కాషాయంగా మారిపోయింది. అయితే ఈరోజు పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో మాలదారులు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. అలాగే ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు దీక్ష విరమణ కోసం భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి చేరుకున్న వారు అంజయ్యను దర్శించుకొని దీక్షను విరమిస్తున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రము. ఈ క్షేత్రం లోపల ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవం సందర్భంగా వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం. ఇక్కడ స్వామివారు స్వయంభూర వేసి ఉన్నారు. రెండు ముఖాలతో ఇక్కడ స్వామివారు వేసి ఉన్నారు. నారసింహ స్వామివారి ముఖంతో ఒకటి, ఆంజనేయ స్వామివారి ముఖంతో ఒకటి. నారసింహ సహిత ఆంజనేయ స్వామివారు ఉదయము ఈ హనుమత్ జయంతిలో భాగంగా ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. స్వామివారికి చందన తైలంతో స్వామివారికి తైలాభిషేకం జరిగింది, చందన అలంకారం జరిగింది. దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. భద్రాచలం శ్రీరామ స్వామివారి యొక్క సన్నిధి నుంచి ఇక్కడ పట్టు వస్త్రాలు మొన్న ఇక్కడ సమర్పించారు వివో గారు. తర్వాత ఇక్కడ ఏమిటంటే ఎక్కువ గ్రహ పీడితులు, సంతానం లేని వారు వారి వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ 41 రోజు దీక్ష స్వీకరించి ఇక్కడ విరమణ చేయడం ఆనవాయితీ.